ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ ని ఫస్ట్ చూద్దాం ఫస్ట్ బ్రేకింగ్ మనకి जनवरी 3న టీపీసీసీ విత్తన స్థాయి సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ గా మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో జనవరి 3న భేటీ జరగబోతుంది ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉపాధ్యక్షులు అలాగే డీసీసీ అధ్యక్షులు కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి కూడా పాల్గొంటారు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చిస్తారు ఇక సెకండ్ వన్ ఆర్ గ్యారెంటీల అమలుకు సంబంధించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన ఆర్ గ్యారెంటీలపై ప్రజలకు जी मंत्री हरीश राव वोजुला अमल स्पष्टता कावाली अंटुन्नारु लैंड क्रूजर विषय में सीएम स्थाई व्यक्ति व्याख्य सरका हरीश राव बुलेट प्रूफ वाहन विजयवाड़े तैयार सीएम ऐसा आ वाहन वड़ा हरीश राव इक थर्ड ब्रेकिंग मारबोतुन्न एपी राजकीय अंटू जेडी सीएम व्याख्य संबंधी ब्रेकिंग न्यूज इधी बीजेपी अंटेने बाबू जगन पवन जेडी सीएम वै नॉट एपी पेर तो मुंकता शर्मिला कांग्रेस ज्योति अमरावती రాజధానిగా ఉంటుందని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇస్తామని తిరుపతిలోనే సభ నిర్వహిస్తామంటున్నారు జెడిసిల ఇక ఫోర్త్ వన్ 175 అసెంబ్లీ 21 ఎంపీ స్థానాల్లో పోటీ అంటూ జెడి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు మనం చూస్తున్నాం ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా మొత్తం 175 అసెంబ్లీ 12 ఎంపీ స్థానాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీలో ఉంటుంది అంటున్నారు లక్ష్మీనారాయణ అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా అభివృద్ధి చెందిన ఏపీని చూపిస్తామంటున్నారు లక్ష్మీనారాయణ ఇక ఫిఫ్త్ న్యూస్ జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన న్యూస్ ఇది మొత్తం 100 గ్రాముల ఎండిఎంఏ 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ని సీజ్ చేశారు పోలీసులు తెనాలకి చెందిన నవీన్ వీరసాయిని ఇందులో అరెస్ట్ చేశారు మరొక వైపు న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు నిబంధనలు అతిక్రమిస్తే ఒకవేళ చర్యలు మాత్రం తప్పవంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు ఇక సిక్స్త్ బ్రేకింగ్ చూద్దాం కరోనా కేసులపై కొండా సురేఖ సమీక్షకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు 25 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది వరంగల్ ఎంజీఎం లో 25 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు కరోనా బాధితుల్లో 6గురు చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక న్యూ ఇయర్ వేడుకల్లో కాస్త జాగృతలు పాటించాలి అని సూచిస్తున్నారు పోలీసులు డాక్టర్లు